हेलो वेलकम बैक टू माय चैनल ग्रैंड मदर वर्सेस ग्रैंड डॉटर ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక 2 డేస్ లో నా బర్త్డే ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసారు కదా నా బర్త్డే షాపింగ్ అని చెప్పి సో నెక్స్ట్ ఇంకా అమ్మాయి అంటే బర్త్డే అంటే ఏముంటాయి చెప్పండి ఫస్ట్ షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ పార్లర్ అమ్మాయిగా పుట్టినప్పుడు పార్లర్ కష్టాలు తప్పదు కదా సో పార్లర్లో ఏమేమి సర్వీసెస్ చేపించుకోవాలి అని మన ముందే ఒక థాట్ అనేది ఉంటుంది కదా సో అలా నేనేమేమి అనుకుంటున్నానంటే అమ్మాయి అంటే ఫస్ట్ మెయిన్గా ఐబ్రోస్ అయితే కన్ఫామ్ సో ఫస్ట్ సర్వీస్ అయితే ఐబ్రోస్ నెక్స్ట్ వచ్చి ఫేస్ క్లీనప్ పెడిక్యూర్ ఫుల్ హ్యాండ్స్ వ్యాక్స్ ఇవైతే నేను అనుకుంటున్నాను సో మన వన్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికి నా మూడ్ నా మైండ్లో ఏమేమి చేయించుకోవాలనిపిస్తే అవి చేపించుకుందాం సో అవి ఎలా చేస్తారు వాటి ప్రైసెస్ ఏంటి అవన్నీ నేను మీకు ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో అండ్ ఈరోజు నాతో పాటు నా ఫ్రెండ్ వస్తుంది పార్లర్కి ఆల్రెడీ నా ఫ్రెండ్స్ స్వాతి నా ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా సో ఈరోజు నేను పార్లర్కి నేను నా ఫ్రెండ్ వెళ్ళబోతున్నాం సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో చూస్తున్న ప్లేస్లో సర్వీస్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను నా పర్సనల్గా హరినిధి బ్యూటీ పార్లర్ చూస్ చేసుకున్నాను నా మేక్ ఓవర్ కోసం సో ఫస్ట్ నేను ఐబ్రోస్తో స్టార్ట్ చేశాను అంటే నేను మీతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా పర్సనల్గా చెప్పాలంటే నేనైతే ఫేషియల్ ఇప్పటి వరకు ట్రై చేయలేదు అంతగా ఫేషియల్స్ కూడా ప్రిఫర్ చేయను ఎందుకు ఇప్పుడే ఫేస్కి అని జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే అప్పుడప్పుడు క్లీనప్ అయితే యూజ్ చేస్తాను ఈ క్లీనప్ వల్ల యూజ్ ఏంటంటే మన ఫేస్ మీద ఉండే డస్ట్ కానీ ట్యాన్ కానీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ పోతాయన్నమాట సో నేను అప్పుడప్పుడు క్లీనప్కి ప్రిఫర్ చేస్తాను ఈ క్లీనప్లో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ అలా సో ఫస్ట్ అయితే ఈ క్లీనప్ని క్లెన్జింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఈ క్లెన్జింగ్ స్టెప్లో మనకి క్లీనప్ పర్పస్కి యూజ్ చేస్తారన్నమాట ఈ క్లెన్జింగ్ అనేది చాలామంది తెలియక ఈ క్లీనప్లో వాటర్ అనేది యూజ్ చేస్తారు సో క్లీనప్ చేసేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు సో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అనేది క్లీన్ చేసుకొని నెక్స్ట్ స్క్రబ్బింగ్ అప్లై చేసుకుంటాము ఈ క్లీనప్లో ఏంటంటే మనం అవుట్వర్డ్ స్ట్రోక్సే ఇవ్వాలి డస్ట్ని కానీ బయటకు తీయాలి అంటే మనం అవుట్వర్డ్ స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వాలి క్లీనప్కి ఫేషియల్కి డిఫరెన్స్ ఏంటంటే క్లీనప్ అనేది మనం క్లీనింగ్ పర్పస్కి ఒక్కటే యూజ్ చేస్తాము ఫేషియల్ ఏంటంటే ఫేషియల్ చేపించుకునేటప్పుడు మనకి మసాజ్ వస్తుందన్నమాట సో మన ఫేస్ పైన ఉండే మజిల్స్ అన్నీ మసాజ్ అయినప్పుడు మన ఫేస్కి కూడా కొంచెం గ్లో అనేది వస్తుంది క్లీనప్లో థర్డ్ స్టెప్ వచ్చి స్టీమ్ అన్నమాట ఫేస్కి స్టీమ్ పెట్టి మన ఫేస్ పైన ఉండే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ చేస్తారు నెక్స్ట్ 3 స్టెప్స్ కంప్లీట్ అయ్యాక ఫోర్త్ స్టెప్ మన ఫేస్కి ఏదో ఒక ప్యాక్ వేస్తారు మనం ఏ ప్యాక్ ప్రిఫర్ చేస్తే ఆ ప్యాక్ నేనైతే ఇక్కడ హెర్బల్ పపాయా యూజ్ చేశాను మనం ప్రిఫర్ చేసే ప్యాక్స్ని బట్టి అమౌంట్ కూడా ఉంటుంది క్లీనింగ్ అనేది మోస్ట్లీ 300 to 350 నుంచి స్టార్ట్ అవుతుంది మనం ప్రిఫర్ చేసే ప్యాక్స్ని బట్టి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ అనేది మన స్కిన్ టైప్స్ని బట్టి ఉంటుంది ఐ మీన్ నా స్కిన్ వచ్చి సెన్సిటివ్ స్కిన్ సో నాలాగా సెన్సిటివ్ స్కిన్ అయిన వాళ్ళకి 7 మినిట్స్ వరకు చేస్తారు ప్యాక్ వేసిన కొన్ని మినిట్స్ తర్వాత ప్యాక్ అనేది వాళ్ళే రిమూవ్ చేస్తారు ఏం చూసుకుంటున్నారు రావులిక ఎంత అందంగా ఉన్నానని చూసుకుంటున్నా నేను ఇంత అందంగా ఎవరు మార్చారు శిల్ప ఆంటీ ఏం చేసిందా ఆంటీ క్లీనప్ నెక్స్ట్ హెయిర్ కట్ నేనేమో నార్మల్ బేసిక్ హెయిర్ కట్ చేపించి ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం లేయర్ కట్ వచ్చేలాగా చేపించాను వీటి ప్రైస్ వచ్చి 250 నుంచి స్టార్ట్ అవుతుంది మనం సెలెక్ట్ చేసుకునే హెయిర్ కట్ని బట్టి ఉంటుంది ప్రైస్ అనేది ఫైనల్గా నా హెయిర్ కట్ లుక్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉందో మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో
అలాగే ఇక్కడ ఆంటీ దగ్గర మగ్గం వర్క్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ పైన ఇలా బ్లౌజెస్కి అంటే బ్లౌజ్ డిజైన్స్ చేస్తుంటారు ఇక్కడ. సో మన ఆంటీ దగ్గర ఏంటంటే అన్ని రకాల సర్వీసెస్ చూడొచ్చు. కింద వస్తే పార్లరు, పైకి వస్తే ఇలా బ్లౌజ్ డిజైన్స్, మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఆంటీ ఏంటంటే మ్యారేజ్ మన మ్యారేజెస్ అప్పుడు మనం కోరిన విధంగా మేకప్ కూడా చేస్తారు. చాలా బాగుంటుంది ఆంటీ చేసే మేకప్. పార్లర్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. నా బర్త్డేకి నేనైతే ఇలా సర్వీసెస్ చేపించుకున్నాను. అండ్ బర్త్డే రోజు ఎప్పుడెప్పుడు వస్తుందో అని కాంట్ వెయిట్ ఫర్ దట్ డే. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.